ప్రశ్న మహాద్భుతమైనటువంటి ప్రశ్న. ఎంతో గొప్ప సాధకులకు కానీ ఇలాంటి ప్రశ్న వేయటం సాధ్యం కాదు. అసలు ఎప్పటికి కూడా వాళ్ళ ఆలోచన అంతా ఈ సాధనా మార్గంలో జీవించేవారు, అనేక జన్మల పుణ్యఫలములు, అనేక జన్మలు సాధకులుగా ఉండి అనేక విషయాలను సాధించినటువంటి సాధన చతుష్టయ సంపత్తి కలిగినటువంటి సాధకులకు మట్టుకే ఈ ప్రశ్న అసలు వేయటానికి సాధ్యపడుతుందన్నమాట. ఏంటంటే ఆ ప్రశ్న, మనం మనసులో ఏదైనా ఒక ధ్యానం, శ్వాస మీద ధ్యాసో, ఆజ్ఞాచక్రం మీద ధ్యాసో, లేకపోతే రామానో, ఓం నమశివాయో, శ్రీమాత్రే నమహానో, ఓం హ్రీం నమహానో, ఏదో ఒక మంత్రాన్ని జపం చేస్తూ ఉంటాం. నడుస్తూ, తిరుగుతూ, పడుకుంటా, కూర్చుని కానీ సమయంగా ఎప్పటికీను అది ఒక్కో ప్రదేశానికి వెళ్ళినప్పుడు అప్రయత్నంగా అది ఆగిపోయిందండి. ఒక ప్రదేశానికి మామూలుగా మర్చిపోయినా కానీ, విస్మృతి కలిగినా కానీ మళ్ళీ వెంటనే ఆ ప్రదేశంలోకి వెళ్ళగానే ఆ మంత్రం నాలుగు మీద ఆటోమేటిక్గా ఆడిందండి. దానికి ఏమిటి కారణం? ఆ భూ అయస్కాంత క్షేత్రాల్లో ఉన్నటువంటి తేడా అన్నమాట. సజ్జనులు, సన్మార్గవర్తనలు ఉన్నటువంటి ప్రదేశాలు, దేవాలయాలు, ఆరామాలు, అలాంటి వాటికి వెళ్ళినప్పుడు ఆ వైబ్రేషన్స్ వల్ల స్మృతిగా లేనటువంటి, విస్మృతి పొందినటువంటి మంత్ర ధ్యానాదులు ఆటోమేటిక్గా స్ఫురించే శివ, ఓం నమ శివాయ, అరుణాచల శివ, అరుణాచల శివ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం శ్రీమాత్రే నమః, ఓం హ్రీం నమః, ఓం ఐం నమః, ఏదో ఆటోమేటిక్గా మనం ఎల్లప్పటికీ ఏదైతే మనం జీవన లక్ష్యంగా ఎంచుకుని మనం స్మరిస్తూ ఉంటామో అది గుర్తొస్తుంది. ఒక్కో చోట జపిస్తూ వెళ్తాము, అక్కడ సరైన నెగిటివ్ థాట్స్, నెగిటివ్ వేవ్స్ ఉండేటువంటి గృహస్థ్రీలకో, వేరే ప్రదేశాలకో, బస్సులో 10 మందిలో చాలా పాపభావం కలిగినటువంటి, నిన్న మేము సంకటహర చతుర్థి వ్రతం చేసుకున్నాం, ఆ వ్రతంలో కథలో ఒక చిన్న విషయం ఉంది. ఒక మహాపాపాత్మురాలు యొక్క చూపు తగిలి దేవాది దేవుడైనటువంటి త్రిలోకనాథుడైన దేవేంద్రుడు యొక్క ఆకాశ మార్గంలో ఉండే విమానం కూడా పాపదృష్టి సోకి ఆ దృష్టి దోషం వల్ల అది నడవకుండా ఆగిపోయింది అని. మళ్ళీ సంకటహర చతుర్థి వ్రతం చేసిన వారి యొక్క పుణ్యఫలాన్ని ఇవ్వనక్కర్ లేకుండానే వారి మీద సోకిన గాలితోనే ఆ విమానం మళ్ళీ పయనించినట్టుగా, పనిచేసినట్టుగా విన్నాం. దివులైన వారే ఆ పాప పంకిల జీవితము, పాపదృష్టి పడి పాపాత్ముల యొక్క స్పర్శ వాళ్ళ ఆరాల్లోకి ప్రవేశించినప్పుడు వాళ్ళ యాత్రలు పట్టడం చూచాం మనం. అందుకే సీతాదేవి కూడా రావణాసురుడు మధ్యలో పచ్చగడ్డి పెట్టుకుందన్నమాట, ఇద్దరు ఆరాలు ఏకం అవ్వకుండా. అంచేది ఏమంటే, ఆ ప్రదేశాల భేదాన్ని బట్టి, వ్యక్తుల యొక్క భేదాన్ని బట్టి, వాళ్ళ యొక్క పుణ్య ఫలాన్ని బట్టి మనం ప్రవేశించేది పుణ్యవంతమైనటువంటి వ్యక్తులు ప్రదేశాలు అయినప్పుడేమో మనలో కూడా ఉద్దీపన కలిగి విస్మృతి కలిగినటువంటి దివ్య నామం లేదా జపం, మంత్రం గుర్తుకొస్తుంది. పాపభావాలు కలిగినటువంటి ప్రదేశాలకి, ఆ వైబ్రేషన్ నెగిటివ్ వేవ్స్ ఉండేటువంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా అది ఆగిపోతుంది.